ఈ రోజున మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనం ప్రభు దృష్టిలో విలువైన వారుగా ఉన్నామా, విలువ లేని వారంగా ఉన్నామా? అంటే మన మాటను బట్టి ఆలోచించవచ్చు, మన ప్రవర్తనను బట్టి ఆలోచించవచ్చు, మన క్రియలను బట్టి ఆలోచించవచ్చు. మనకి తెలిసిపోద్ది ఏ వ్యక్తి నిన్ను చేయి పెట్టి ఇలా నువ్వు తప్పు చేస్తున్నావని నిన్ను చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఈ క్షణంలో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం, నిజంగా మనం ఎలా జీవిస్తున్నాం? ప్రభు దృష్టికి విలువైన వారిగా ఉంటున్నామా, లోకం దృష్టికి విలువైన వారిగా ఉంటున్నామా? ఒకవేళ లోకం దృష్టిలో విలువైన బట్టలు వేసుకుంటే అబ్బా భలే ఉందని మెచ్చుకుంటారు, కానీ అది ప్రభు దృష్టికి విలువైంది కాదని చెప్తున్నాడు. ఒకవేళ మనము ఎంతో మంచిగా ఉండి ఎంతో, లేకపోతే ఒక లగ్జీరియస్ లైఫ్ కావచ్చు, లేకపోతే అందరికన్నా ఒక మంచి స్థితిలో ఉన్నవారమైతే ప్రజలు మనల్ని చూసి అబ్బా అని అనుకోవచ్చు, కానీ ప్రభు దృష్టిలో అది విలువైంది కాదు. ప్రభు దృష్టిలో విలువైంది ఏంటంటే మృదువైన స్వభావం, సాధువైన స్వభావము స్త్రీ కలిగి ఉండాలి.